నా పేరు పోతూరి నాగరామోహన్ రావు. మాది ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చెన్నపాలెం గ్రామం. నేను సుమారుగా 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఒక 20 ఎకరాలు వరి వ్యవసాయం చేస్తాను. నేను వరి వ్యవసాయం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ సంవత్సరం నెచ్చిరి ఫామ్ వారు వచ్చి ఆరుదాడ వ్యవసాయం ఎలా చేయాలో ఏంటి అనేది వేప కూడా మాకు చేసి, వాళ్ళు వచ్చి పొలంలో పైపులు పెట్టి నీటి యాజమాన్యం ఎలా ఉండాలి ఏంటి, మీరు నీరు తక్కువ తగ్గించి పొలంలో వరి చేనికి నీళ్ళు తక్కువ పెట్టి దుబ్బు చేయటం కానీ లేదంటే తెగుళ్ళు కానీ వేరే విధంగా అన్నీ కూడా మాకు యాప్లో చూపించి మమ్మల్ని అలా చేయమన్నారు. సేమ్ నేను 10 ఎకరాలేమో నా పద్ధతిలో చేశాను. 10 ఎకరాలు నెచ్చి ఫామ్ వారు పైపులు పెట్టి వాళ్ళ పద్ధతిలో చేశాను. నీటి ఆదాయం చాలా బాగుంది, నీరు మట్టికి చాలా బాగా కలిసి వచ్చింది. దానివల్ల వరి చేనికి తెగుళ్ళు తక్కువ వచ్చినాయి, దుబ్బు చేయటం అధికంగా ఉంది, దిగుబడి ఆటా మీద 2-3 బస్తాలు ఆ చేనికి ఈ చేనికి 2-3 బస్తాలు పెరుగు ఎక్కువగా వచ్చింది. దీనివల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగ ఆరుదాడ వ్యవసాయం చేయటం వల్ల చాలా బాగా కలిసి వచ్చింది. గింజలు కూడా చాలా మృదువుగా దండుగా ఉన్నాయి. ఏంటంటే ఈ తేడా ఏంటని నేను పరిశీలిస్తే అది సేమ్ ఏంటంటే ఆరుదాల వ్యవసాయం వల్ల అలా వచ్చిందని నాకు తెలిసింది. తెగుళ్ళు మట్టికి 100కి ఆ చేనికి ఈ చేనికి 20-30% తేడా వచ్చింది. స్ప్రేయింగ్లు కూడా నా సొంత పద్ధతిలో 6-7 సార్లు కొడితే ఈ పద్ధతిలో 3 సార్లతో సరిపోయింది. చాలా బాగుంది. దీన్ని నేను వచ్చే సంవత్సరం ఇంకా ఉన్న 10 ఎకరాలు కూడా ఈ పద్ధతిలోనే చేయాలని నేను అనుకుంటున్నాను. అలాగే ఎక్కువగా నీరు వాటర్ ఉండటం వల్ల ఎండకి కొన్ని విషవాయువులు రిలీజ్ అవుతున్నాయి. నెచ్చిరి ఫామ్ వారు అలా ఉండకూడదండి, వాటర్ యాజమాన్యం ఇలాగ పెట్టి తీసి అలాగ పెట్టాలి అని మాకు వచ్చి వాళ్ళు చెప్పారు. దానివల్ల పర్యావరణానికి కూడా బాగుంటుందని కూడా మాకు చెప్పారు. అది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను కూడా అలాగే చేయాలి, నా తోటి రైతులకు కూడా చాలామందికి అలాగే చేయాలని కూడా చెప్పాను. నేను ఈ సంవత్సరం 2-3 ఇక్కడ చాలామంది ఒక 10-15 రైతులతో చేయించాం. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఉన్న చేలలో కూడా చేసి మెయిన్ ఏంటంటే పర్యావరణానికి కూడా ఉపయోగపడేలాగా వ్యవసాయం ఉండాలని నెచ్చిరి ఫార్మర్ చెప్పినారు. మేము కూడా అలాగే చేయాలనుకుంటున్నాం. దానివల్ల లాభదాయకం ఎక్కువ ఉంది, వాటర్ కూడా బాగా సేవ్ అవుతుంది, ఇంకా మాకు కరెంటు పోయింది అనే టెన్షన్ కూడా ఉండలేదు. మీకు ఏమీ అవ్వదండి, ఒకవేళ ఆరినా ఏమవుతుంది, ఏం చేయాలి అవసరం లేదని కూడా చెప్పారు. మాకు ఆ టెన్షన్ కూడా తగ్గింది, దిగుబడి మట్టికి చాలా బాగా పెరిగింది, దీనివల్ల చాలా లాభదాయకంగా ఉంది. మనం అందరం కూడా సుఖస్థిరి వ్యవసాయం చేద్దాం, లాభాలు సాధిద్దాం.